హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వెన్ వి ఫస్ట్ మీట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఫిల్మీ నవీన్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి 2017 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు, హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అక్కడ హీరో కూడా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ను 3 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ నాకు పరిచయం అని చెప్పేసి హీరోయిన్ అందరికి చెప్తుంది. ఇప్పుడు కథ 2014 ఓపెన్ అవుతుంది, అది కూడా ఒక హాల్వీన్ పార్టీలో. అక్కడ మన కథలో హీరో చక్కగా వెరైటీగా డ్రెస్ చేసుకుని గుంపులో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే పార్టీలో హల్క్ వేషం వేసుకున్న ఒక అతను అనుకోకుండా ఒక అమ్మాయిని నెట్టేసుకుని ముందుకెళ్లిపోతాడు. ఆ నెట్టేసిన అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరోయిన్ వచ్చేసి హీరో తగులుతుంది, దాంతో తన చేతిలో ఉన్న మందు కాస్త తన మీద పడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు సారీ చెప్పుకొని ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి మీరు ఈ పార్టీకి ఒంటరికి వచ్చారా అని చెప్పేసి హీరో అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం నా ఫ్రెండ్ క్యారీతో వచ్చాయని చెప్పి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ హీరో పనిచేసే బార్ కి వెళ్తారు. వెళ్లిన తర్వాత హీరో కూడా హీరోయిన్ తో మాట్లాడుతూ తన అభిరుచులు అన్ని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఒక ఫోటో బూత్ ఉంటుంది, ఆ ఫోటో బూత్ లో ఒక ఫోటో దిగి చక్కగా హీరో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అనమాట హీరోయిన్. వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుని ఇద్దరు దగ్గరకు వచ్చినప్పుడు కథ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. సో ప్రజెంట్ లో హీరోయిన్ ఆ వ్యక్తి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈతనైన ఒక వ్యక్తి అనమాట, అతనే నాకు కాబోయే భర్త అని చెప్పేసి అందరికి అనౌన్స్ చేస్తుంది. సో దాంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోయి అక్కడున్న మందంతా తాగేసి బాత్రూమ్ లోకి వెళ్లి కక్కుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చి నీకు బాగా మంది ఎక్కువైపోయింది అని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్ అనమాట, తనకి హీరో నప్పచెప్పి దయచేసి తనను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పటంతో క్యారీ కూడా సరే అని చెప్పేసి తన కార్ ఎక్కించుకొని హీరోని తీసుకెళ్తూ ఉంటుంది. సో వెళ్లే దారిలో హీరో ఏమంటాడంటే, మనం వెళ్లే దారిలో నా ఫ్రెండ్ బార్ ఉంది, ఆ బార్ లో నేను పనిచేస్తున్నాను, దయచేసి నన్ను వాడి దగ్గర తీసుకెళ్ళని చెప్పటంతో క్యారీ కూడా సరే అని చెప్పేసి హీరో ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరో తన ఫ్రెండ్ కి, ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ క్యారీకి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్తాడనమాట, నేను హీరోయిన్ ని ఎంతగానో లవ్ చేశాను, 2014 ఏం జరిగిందంటే తను మా రూమ్ కు వచ్చినప్పుడు తనకి ముద్దు పెట్టి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే తను నన్ను హక్ చేసుకుని యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకో దరిద్రం ఏంటంటే ఆ మరుసటి రోజు ఈతనగాడు అమ్మాయికి పరిచయం అయ్యాడు, ఆ ఒక్కరోజు తనను బయటకు వెళ్లకుండా ఆపుంటే ఆ ఈతనగాడు మా జీవితంలోకి వచ్చేవాడు కాదని చెప్పి బాధపడతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి క్యారీ వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే బాగా మంది ఎక్కువైపోయింది, కొంచెం కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి తనని అక్కడ ఉన్న ఫోటో బూత్ లో కూర్చోబెడతాడు. ఆ ఫోటో బూత్ లో హీరో హీరోయిన్ దిగిన ఫోటో ఉంటుంది. వెంటనే తానేం చేస్తారంటే ఇంకొక అవకాశం ఉంటే నేను నిన్ను దక్కించుకుంటానని చెప్పేసి ఆ ఫోటో బూత్ బాక్స్ లో కాయిన్ వేస్తాడు, దాంతో ఫోటో బూత్ ఫోటో తీస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో బెడ్ మీద నుంచి నిద్ర లేచి బయటకు వస్తాడు. వెంటనే శుభ్రంగా కార్ వేసుకుని బయటకు చూస్తే చాలా మంది చిన్నపిల్లలు హాల్వీన్ పార్టీకి రెడీ వెళ్తూ ఉంటారు. హీరో మాత్రం హాల్వీన్ పార్టీ నిన్న అయిపోయింది కదా, మళ్ళీ వీళ్ళెందుకు రెడీ అవుతున్నారని చెప్పేసి పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అందులో ఒక న్యూస్ పేపర్ చూసి షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ పేపర్ మీద 2014 అని చెప్పి డేట్ వేసి ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఈ రోజు 2014 అన్నారు ఈ సంవత్సరం అని చెప్పి అంటంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా హీరోని తిడతాడు, పిచ్చి నీకు పట్టిందిరా, ఇది 2014 సంవత్సరం అని చెప్పి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. ఆ తర్వాత తనకు విషయం అర్థం అవుతుంది, బార్ లో ఉన్న ఫోటో బూత్ మూలంగా తను టైం ట్రావెల్ చేసి 2015 నుంచి 2014 వచ్చిన విషయం అర్థం అవుతుంది. ఆ బిల్డింగ్ కిందే హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ ఉంది కదా, తాను వేరే వాళ్ళకి ఫోటో షూట్ చేస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి పలకరిస్తాడు. కానీ క్యారీకి మాత్రం హీరో ఎవరు తెలియదు కదా, దాంతో ఎవరు మీరని చెప్పి అంటంతో క్యారీకి ఏమేమి ఇష్టం, క్యారీ ఫ్రెండ్ ఎవరు, క్యారీ ఈ రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తానని చెప్పి అన్ని చెప్తాడు, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం హాల్వీన్ పార్టీ ఉంది కదా. హీరో వెంటనే ఇంతకు ముందు వెళ్ళినట్టు కాకుండా చక్కగా కోట్ వేసుకుని హాల్వీన్ పార్టీకి వెళ్తాడు, అక్కడ హీరోయిన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత హల్క్ వేషం వేసుకున్న డైరెక్ట్ గా వచ్చి హీరోయిన్ ని గుద్దేసి వెళ్ళిపోతాడు. ఈసారి హీరోయిన్ ని కొంచెం స్టైలిష్ గా పట్టుకుని మరేం కంగారు పడకండి నేనున్నానని చెప్పేసి హీరోయిన్ తో చక్కగా మాట్లాడతాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏమేమి ఇష్టం హీరో అన్ని చెప్పేస్తూ ఉంటాడు, హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు బార్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫోటో బూత్ లో ఫోటోస్ దిగుతారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు. వెళ్లిన తర్వాత అసలు ఈ రోజు లేట్ చేస్తే తప్పకుండా రేపు ఆ ఈతను గాని పెళ్లి చేసుకునేది అని చెప్పేసి వెంటనే హీరోయిన్ తో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయానికి హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ వస్తుంది అనమాట, వచ్చి వీడు ఎక్కడ కూడా వచ్చాడా, పొద్దున్న నీతో చెప్పే కదా ఒక సైకో గార్డు మనల్ని ఫాలో చేస్తున్నాడని చెప్పేసి వాడే వీడిని చెప్పటంతో హీరోయిన్ కూడా నిజమని నమ్మేస్తుంది, ఎందుకంటే హీరోయిన్ కి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అన్ని చెప్తున్నాడు కదా, దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. వెంటనే హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ వచ్చేసి పక్కన ఉన్న పూలకుండి తీసుకొని హీరో నెత్తి మీద బలంగా కొడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలు హీరో మళ్ళీ బెడ్ మీద నుంచి నిద్ర లేస్తాడు. తీరా చూస్తే అది 2017 సంవత్సరం అవుతుంది. సరేలే అని చెప్పేసి హీరోయిన్ కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. అదే రోజు హీరోయిన్ కి ఈతనికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సరే సరదాగా వెళ్లి వాళ్ళని పలకద్దామని చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ ఉంది కదా, ఈ సైకో గడు మళ్ళీ వచ్చాడని చెప్పేసి అక్కడ ఉన్న పూలకుండి తీసుకొని హీరోని బలంగా కొడుతుంది. సో దాంతో హీరోకి భయం వేసి అక్కడ నుంచి పారిపోయి ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా తను పనిచేసే బార్ లో ఉన్న ఆ ఫోటో బూత్ లోకి వెళ్తాడు.
వస్తాడు, ఒక రూపాయి కానీ వెంటనే ఒక ఫోటో దిగుతాడు. కట్ చేస్తే మళ్ళీ తాను 2014లోకి వచ్చేస్తాడు. వెంటనే తన హాల్వీన్ పార్టీకి వెళ్లే ముందు డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అడుగుతాడు, అరే హీరోయిన్ ఇంప్రెస్ చేయడం ఎలాగని చెప్పి అడిగితే, నువ్వు పక్కా మాస్ గా ఉండరా, ఇవాళ రేపు అమ్మాయిలకి మాస్ గాలే నచ్చుతారని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాల్వీన్ పార్టీకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా హీరోయిన్ తో కొంచెం మాస్ గా బిహేవ్ చేస్తాడు. హీరోయిన్ కూడా అది నచ్చుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్ కంటిన్యూ చేస్తారు. ఒకనొక సందర్భంలో ఒక బెడ్ మీద వీళ్ళిద్దరు ప్రశాంతంగా పడుకుని నిద్ర లేచి చూస్తే ఆ రోజు 2017 ఓపెన్ అవుతుంది. సర్లే అని చెప్పేసి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి జాగింగ్ రెడీ అవుతారు. వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉంటారు, కాకపోతే పెళ్లి అవదన్నమాట. అలా జాగింగ్ వెళ్తున్నప్పుడు అక్కడికి ఈతన్ కాడు కూడా వస్తాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ కూడా వస్తుంది. వీళ్ళ నలుగురు జాగింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఈతన్ కాడి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో వెంటనే హీరోకు డౌట్ వచ్చేసి క్యారీని ఇలా అడుగుతాడు, అవును మేమిద్దరు రిలేషన్ లో ఉన్నాం కదా, మరి నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఆ ఈతన్ గడితో క్లోజ్ గా ఉంటుందని చెప్పి అడిగితే అప్పుడు క్యారీ ఒక పచ్చి నిజం చెప్తుంది. అదేంటంటే నువ్వు చూడటానికి మనిషిలా ఉన్నావు కానీ నీ బిహేవియర్ మాత్రం చాలా చండాలంగా ఉంది. ఇంకా ముఖ్యంగా నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అలాంటి నీతో ఏ అమ్మాయినా సరే రిలేషన్ మెయింటైన్ చేసిద్దామో కానీ జీవితాన్ని ఊహించుకోలేదు. కాబట్టి వీళ్ళు ఒక ఉద్యోగం సంపాదించని చెప్పిన వెంటనే హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోయి మళ్ళీ ఆ ఫోటో బూత్కి వెళ్లి ఫోటో దిగుతాడు. తిరిగి మళ్ళీ 2014కి వస్తాడు. వచ్చిన వెంటనే తన ఫ్రెండ్ పనిచేసే కంపెనీలోకి వెళ్లి తన ఫ్రెండ్ ని బతనలాడతాడు, అరే అప్పుడు ఏదో జాబ్ ఉందన్నావు కదరా, ఆ జాబ్ ఏదో నేను చేస్తారని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా తన కంపెనీలో జాబ్ ఇప్పిస్తాడు. చక్కగా జాబ్ చేసుకుని హాల్వీన్ పార్టీలో మళ్ళీ హీరోయిన్ కలుస్తాడు. హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత ఐ లవ్ యూ అంటాడు. హీరోయిన్ తో బాగా రిలేషన్ కంటిన్యూ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు 2017లో సినిమా ఓపెన్ అవుతుంది. హీరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు. హీరోయిన్ కూడా తనతో రిలేషన్ లో ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్. ఆ రోజు కూడా హీరో తన ఉద్యోగానికి వెళ్తాడు. వెళ్లేటప్పుడు హీరోయిన్ తనకి బాయ్ చెప్తుంది. కాకపోతే హీరోయిన్ కి హీరో అంటే నచ్చడు, ఎందుకంటే ఎప్పుడు చూసినా పని పని అని చెప్పేసి డబ్బు డబ్బు అని చెప్పి తిరుగుతాడని చెప్పేసి హీరోయిన్ కి చిరాకేస్తుంది. కానీ హీరో మాత్రం చక్కగా ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్లిన తర్వాత తనని సీఈఓ చేస్తారనమాట. చేసి తనకంటూ ఒక సపరేట్ రూమ్ ఇస్తారు. హీరో మాత్రం ఎంతో ఆనందపడతాడు. కానీ అదే సమయానికి అక్కడికి తన ఫ్రెండ్ వచ్చేసి ఈ ఆఫీస్ లో జాయిన్ చేసింది నిన్ను, కానీ చివరికి నాపై అధికారి అయిపోయారా, కావాలంటే నన్ను చంపారని చెప్పేసి వాడు బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు హీరో చేస్తున్న పోస్ట్ ఏదైతుందో ఆ పోస్ట్ యాక్చువల్లీ హీరో ఫ్రెండ్ కి రావాల్సింది. సో హీరో కూడా బాధపడతాడు, నా ఫ్రెండ్ ని ఇంత బాధ పెట్టానని చెప్పేసి. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే హీరోకి హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అదే సమయంలో అక్కడ ఈతన్ గడు ఉన్నాడు కదా, వాడు హీరో ప్లేస్ లో అక్కడ కూర్చొని మందు అవుతూ ఉంటాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో బాత్రూమ్ లో కూర్చొని కక్కున్నాడు కదా, అదే ప్లేస్ లో ఈతన్ గడు బాత్రూమ్ లో కక్కుంటున్నప్పుడు హీరోయిన్ వచ్చేసి హీరోని డ్రాప్ చేయమని చెప్తుంది అనమాట. వీని ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పి అంటంతో హీరో వాడిని డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ క్యారీ ఉంది కదా, తను హీరోతో చెప్తుంది అనమాట, నువ్వు పని పని అని చెప్పేసి నీ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోయావు, అలాంటప్పుడు నీ మీద ప్రేమ ఎలా పడుతుంది, తనకి నీ మీద ఇష్టం మెల్లమెల్లగా పోతుంది, జాగ్రత్త అని చెప్పి అంటంతో హీరో తాను చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ తాను ఆ బూత్ దగ్గరికి వెళ్లి టైం ట్రావెల్ చేసి మళ్ళీ 2014లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత ఈసారి తానేం చేస్తారంటే ఈతన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా హీరోయిన్ కి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరో పక్క హీరోయిన్ ఫ్రెండ్ తో హీరో బాగా క్లోజ్ అయిపోయి తనతో బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నలుగురు కలిసి ఆ బార్ లో ఉన్న ఫోటో బూత్ దగ్గరికి వెళ్తారు. వెళ్లిన తర్వాత ఫోటో దిగుతారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరో 3 సంవత్సరాల తర్వాత నిద్ర లేగుస్తాడు. సో లెగ్సిన్ వెంటనే తన పక్కన తన ఫ్రెండ్ ఉంటాడు. హీరోకి ఒక కంపెనీలో సీఈఓ పోస్ట్ వచ్చింది కదా, అది యాజ్ ఇట్ ఇస్ గా తన ఫ్రెండ్ కు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తున్నారా అని చెప్పి అడిగితే ఈతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందంటాడు. మరి క్యారీ ఏం చేస్తున్నారా అంటే ఎవరో 3 సంవత్సరాల నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు కదా అని చెప్పిన వెంటనే తన అడ్రస్ కనుక్కొని తన దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అంటాడు. కానీ తానే ఉంటుందంటే 3 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ అంటే ఎలాగా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి అంటంతో హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే తను టైం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత తను ఏదైతే జరగాలనుకుంటున్నాడు అది జరగట్లేదు, భగవంతుడు రాసిన రాత మాత్రం జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం టైం ట్రావెల్ చేసి వెళ్లి అసలు ఏం జరుగుతుందో దానికి ఫిక్స్ అయిపోదాం చెప్పేసి ఆ బూత్ దగ్గరికి వెళ్తే అక్కడ బూత్ ఉండదు. అదే సమయానికి అక్కడ హీరోయిన్ వచ్చి ఏంటి ఇక్కడ బూత్ లేదా, నువ్వే కదా మొన్న మీ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నావు చెప్పిన వెంటనే హీరోకి స్ట్రైక్ అయిపోయి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత అక్కడ ఫోటో బూత్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళేటప్పుడు ఇదే నా లాస్ట్ టైం ట్రావెల్, ఏం జరిగితే దానికి నేను ఫిక్స్ అయిపోతానని చెప్పేసి లోపలికి వెళ్లి ఫోటో దిగుతాడు. మళ్ళీ 2014కి వెళ్తాడు. వెళ్లిన తర్వాత అక్కడ హ్యాజ్ టీస్ గా హీరోయిన్ హీరో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఈతన్ ని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అదే రోజు హీరోయిన్ ని ఫోటో తీయడానికి వచ్చిన తన ఫ్రెండ్ క్యారీని హీరో లవ్ చేసి తనకి ఐ లవ్ చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.